Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హామీలు ఎగ్గొట్టడానికి చంద్రబాబు మైండ్ గేమ్, జనం నమ్ముతారనేనా? టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయం అందరికీ తెలిసిందే. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్న నాయకుడు. ఆ విధంగా ఆయన అనుభవంతో పండిపోయారు. ఇక ఆయన నాలుగవసారి ఏపీకి సీఎం అయ్యారు. ఇదిలా ఉంటే సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అన్ని రంగాలు విధ్వంసం అయ్యాయని చెబుతున్నారు. ఏపీలో ఆర్థిక రంగం మీద అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసిందని హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని, అయితే ఆర్థిక పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తోందని చంద్రబాబు చెప్పారు. ఇది ఒక విధంగా అసెంబ్లీ నుంచి ఇచ్చిన ఒక సందేశమే అని అంతా అన్నారు. దానికి ముందు తర్వాత కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. ఏపీ ఖజానాలో ఏమీ లేదని చంద్రబాబు అంటున్నారు. తాజాగా శ్రీశైలం పర్యటనలో చంద్రబాబు ఏపీ ఖజానా ఖాళీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమిని ఆదరించి అంతా ఓట్లేశారు, కానీ ఖజానాలో చిల్లిగవ్వ లేదంటూ చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి. చంద్రబాబు ఈ విధంగా కామెంట్స్ చేయడం అంతా ఒక వ్యూహం ప్రకారమే అని అంటున్నారు. ఆయన పదే పదే ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద జనంలోకి వచ్చినప్పుడు కానీ, మీడియా ముందు కానీ, ప్రభుత్వ పార్టీ సమావేశాలలో కానీ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఒక రకంగా మైండ్ గేమ్ అని అంటున్నారు. ప్రజలకు నెమ్మదిగా ఏపీలో ఏమీ లేదు అన్న సందేశం పంపించడం ఉద్దేశమని అంటున్నారు. ఏపీ ఆర్థికంగా సంక్షోభంలో ఉందని చెప్పడమే చంద్రబాబు ఉద్దేశ్యమని అన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో 2 సార్లు ఓటాన అకౌంట్. హామీలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని చేసినా జనాలకు 100% సంతృప్తి కనిపిస్తుంది. అలాగే కొంతకాలం హామీలను వాయిదా వేసినా జనాలు కూడా సర్దుకుని అర్థం చేసుకుంటారు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం ఎన్నడూ లేని విధంగా ఖజానా ఖాళీ అని ఎక్కడికి వెళ్ళినా చెబుతున్నారు. అంతేకాదు కూటమి మంత్రులు అదే చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఉందని తమ ప్రసంగం మొదట్లో చివరిలో చెబుతున్నారు. నిజానికి చూస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఏమీ లేదు. ఏటా 2 లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు వస్తుంది. అది ఏటేటా 10 నుంచి 15% పెరుగుతుంది కూడా. అయితే హామీలు భారీగా ఇచ్చేసి పార్టీలు తప్పు చేస్తున్నాయి. అది చంద్రబాబు 2014లో మొదలు పెడితే జగన్ దానిని పీక్స్కి చేర్చారు. ఆ హామీల కోసమే అప్పులు చేసి ఇప్పుడు వాటికి వడ్డీలు అసలు కడుతూ ఏపీ ఆదాయం అంతా అటు మళ్లించేస్తున్నారు. దానివల్లనే ఏపీలో భేద ఏడుపులు ఏడవలసిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సామాజిక పెన్షన్లు 4000 రూపాయలు ఏకమొత్తంలో పెంచడం కూడా తప్పే అన్నమాట ఉంది. అప్పట్లో జగన్ చేసినట్లుగా 5 ఏళ్లకు విడతల వారీగా ఏడాదికి 200 వంతున పెంచితే సరిపోతుందని కూడా అంటున్నవారు ఉన్నారు. ఇక ఉచిత బస్సు సదుపాయం కానీ, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం కానీ, నిరుద్యోగ యువతకు భృతి కానీ ఏపీ లాంటి వ్యవసాయక రాష్ట్రం ఉన్న చోట సాధ్యపడని హామీలని తెలిసినా చంద్రబాబు ఇచ్చేశారు. అలా అధికారం అందుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీ ఖజానా ఖాళీ అని రోజు ప్రకటనలు చేస్తున్నారు. దీనిని జనాలు అర్థం చేసుకున్న వారు చేసుకుంటారు. కానీ ఉచిత హామీలు ఎందుకు ఇవ్వాలి అన్నది తలపండిన చంద్రబాబు లాంటి వారికి తెలియకపోతే ఎలా అన్న చర్చ వస్తోంది. జగన్కి రాజకీయ అనుభవం లేదు కాబట్టి నవరత్నాలు హామీలు ఇచ్చి ఏపీని అప్పుల కుప్పగా మార్చారని నిందిస్తూ టీడీపీ అదే పని చేసింది అని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ సక్సెస్ అయితే ఓకే, కానీ బూమరాంగ్ అయితే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు.